ఏటా ఎండాకాలంలో తుఫాన్లు అకాల వర్షాల ప్రభావం ఉంటూనే ఉంటుంది అయితే ఈ ఏడాది ఉన్నంత గడ్డు పరిస్థితులు ఎప్పుడూ చూడలేదంటూ రైతులు మున్నీరవుతున్నారు వానాకాలం నష్టాలు తీరకముందే వేసవి వడగండ్ల వానలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న ఈదుర్గాలు వడగళ్ల వానకు వరి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి కోత దశలో ఉన్న మామిడికాయంతా నేలరాలిపోయింది విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి కోళ్లఫారం పైకప్పు కూలిపోయి కోళ్లు చనిపోయాయి కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్న నీటిపాలైంది మరిపెడ చిన్నగూడూరు నరసింహులపేట కురవి గూడూరు కొత్తగూడ గంగారం మండలాల్లో సుమారు పదకొండు వేల ఆరు వందల ఎకరాల్లో మామిడి మొక్కజొన్న వరి బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు కవులు తీసుకున్నామండి ఇప్పటిదాకా రేట్లు లేక ఆగిపోయాము సరే కొంచెం బాగా గొప్ప బాగానే కాసింది కాసిన కాయలు కూడా మొత్తం రాత్రి వచ్చిన వర్షానికి రాళ్ళ వర్షానికి నేల కూలిపోయినాయి ఇప్పుడు కవులు కట్టపోతే రైతులు ఊకోరు ప్రభుత్వం ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాను దాదాపు మూడు ఎకరాలు లేసాము వేసాము కేసుముద్రం మార్కెట్లోనే ఏడు రోజుల నుంచి ఇక్కడ ఎండబెట్టినాము వర్షం ద్వారా మా మొక్కజొన్న తడవడం జరిగింది మాకు ప్రభుత్వం ద్వారా ఏదన్నా నష్టపరిహారం అందాలని కోరుతున్నాం సార్ ఇటు కరీంనగర్ జిల్లా చొప్పదండి రామడుగు మండలాల్లో వడగల్ల వర్షం బీభత్సం సృష్టించింది వర్షానికి ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది వెదురుగట్ట చాకుంట రుక్మాపూర్ గ్రామాల్లో అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి ఈదురు గాలులు అకాల వర్షాలతో ఈ ఏడాది కోలుకునే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు